సీఎం జగన్ పై దాడి ఘటనలో దర్యాప్తుని వేగవంతం చేశారు. వేర్వేరు కోణాల్లో 6 ప్రత్యేక బృందాల దర్యాప్తు కొనసాగుతుంది. ఇప్పటిదాకా 30 మందిని విచారించారు పోలీసులు. గంగానమ్మ గుడి పరిసరాల్లో ఉన్నటువంటి కొంతమంది కాల్ డేటాను కూడా సేకరిస్తున్నారు. ప్రత్యక్ష సాక్షుల స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసుకున్నారు పోలీసులు. శ్రీనగర్ లో గత 15 రోజులుగా అనుమానాస్పద వ్యక్తులపై ఆరా తీస్తున్నారు. దాడి జరిగిన 16 గంటల్లో ఈసీకి నివేదిక పంపించారు కమిషనర్. సీఎం జగన్ పై దాడికి నిరసనగా వైసీపీ నేతలు ఆందోళన చేస్తున్నారు. అసలు ఈ దాడి ఎలా జరిగింది, దీనికి సంబంధించి మరిన్ని వివరాలు అందించడానికి మా ప్రతినిధి క్రాంతి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. క్రాంతి, దీనిపై 6 ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఇప్పటి వరకు దాదాపు 30 మందిని కూడా అదుపులోకి తీసుకుని వారిని విచారించినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఏడాదిగా ప్రయత్నించిన సంతానం కలగలేదా? నోవా ఐవీఎఫ్ లో ఫెర్టిలిటీ ఎక్స్పర్ట్స్ కలవండి. మాతృత్వం కల నెరవేర్చుకోవడానికి ఉచితంగా సంప్రదించండి. ఖచ్చితంగా, దాదాపు దాడి జరిగినటువంటి దగ్గర నుంచి 16 గంటల్లోనే ఈసీకి ఇప్పటికే ప్రాథమిక నివేదిక నగర సిపి పంపించడం జరిగింది. అయితే ఈ ఘటనకు సంబంధించి పూర్తి స్థాయిలో 30 మంది అనుమానితులను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తూ ఉన్నారు. ప్రాథమికంగా చూసుకుంటే కనుక దాడికి సంబంధించి ఎక్కడ దాడి జరిగింది అనే దానికి సంబంధించి కూడా ఒక నిర్ధారణకు అయితే వచ్చినప్పటికీ కూడా ఎవరు దాడి చేశారు, దేంతో దాడి చేశారు అనే దానికి సంబంధించి ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. కాబట్టి 6 ప్రత్యేకమైనటువంటి బృందాలు అనేక కోణాల్లో దాడికి సంబంధించి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తూ ఉన్నాయని చెప్పొచ్చు. అయితే మనం దాడి జరిగినటువంటి ఘటనా ప్రదేశంలోనే నిన్నటి నుంచి కూడా ఉన్నాము. ఈ ప్రదేశానికి సంబంధించి కూడా పోలీసులు పూర్తి స్థాయిలో ఇప్పటికే ఎంక్వైరీ అయితే పూర్తి చేశారు. ఘటనా స్థలానికి సంబంధించి కానీ రాత్రి ఇక్కడ ఏదైతే ఇష్యూ జరిగిందో, ఇష్యూ జరిగినప్పటి నుంచి కూడా ఉదయం వరకు కూడా పోలీసులు పూర్తి స్థాయిలో ఎవిడెన్స్ సేకరించే పనిలోనే ఉన్నారని చెప్పాలి. ఇప్పటికే డాగ్ స్క్వాడ్, క్లూస్ టీమ్ మొత్తం అందరూ కూడా వారు ఎవిడెన్స్ని సేకరించారు. సీసీటీవీ కూడా మొత్తం తీసుకోవడం జరిగింది. అండ్ అలాగే ప్రాథమికంగా అయితే మనం విజువల్స్లో ఉదయం నుంచి చూపిస్తున్నట్టు ఒక స్పాట్ని అయితే పోలీసులు దాన్ని గుర్తించడం జరిగింది. మరి దాడి జరిగిన సమయంలో కరెంట్ లేకపోవడంతో దాదాపు పబ్లిక్, సాధారణ పబ్లిక్ కూడా దాదాపు 100 మంది వరకు పైన ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. మరి ఆ పబ్లిక్లోంచి దాడి జరిగిందా, లేకపోతే వెనకాల ఏదైతే స్పాట్ మార్క్ చేశారో, ఒకవేళ అక్కడ నుంచి దాడి చేస్తే కనుక దాడి చేసినటువంటి ఆ వస్తువు ఏదైతే ఉంటుంది దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. ఒక పక్క క్యాట్ బాల్తో దాడి జరిగిందని చెప్పి అనుమానాలు వ్యక్తం చేసినప్పటికీ కూడా ఇంకో పక్క దాడి జరిగినటువంటి సమయంలో పెద్దగా శబ్దం వచ్చిందని చెప్పి పోలీసుల ఎంక్వైరీలో కూడా చుట్టుపక్కల ఉన్నటువంటి పబ్లిక్ చెప్పడమే కాదు, రాత్రి ఘటనా స్థలంలో ఉన్నటువంటి ప్రత్యక్ష సాక్షులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి సో ప్రత్యక్ష సాక్షులు చెప్పినటువంటి ఆధారాలతో పాటు వాళ్ళు ఇప్పటివరకు సేకరించినటువంటి క్లూ స్ట్రీమ్ సేకరించినటువంటి ఆధారాలకు అనుగుణంగా కూడా వాళ్ళ ఎంక్వైరీ అయితే కొనసాగుతుందని చెప్పాలి. ఇప్పటివరకు అయితే రాత్రి ఇక్కడ ఉన్నటువంటి ఘటనా స్థలంలో ఉన్నటువంటి వీడియో ఎవిడెన్స్ ఆధారంగా అయితే ఒక రాయి, పొదునైన రాయితో దాడి జరిగినట్టుగా కూడా పోలీసులు నిర్ధారణకు వచ్చారు. సో ఆ రాయితో దాడి జరిగిన సమయంలో జస్ట్ త్రుటిలోనే ప్రమాదం తప్పిందని చెప్పాలి. ఎందుకంటే కంటి పైన దెబ్బ జరిగింది, కాస్త కొంచెం కింద తగులుంటే కనుక కన్ను పోయేటటువంటి పరిస్థితి. ఇది ప్రాణాలకే ప్రమాదం అయినటువంటి దాడి. ఖచ్చితంగా ఇది టీడీపీ కుట్నా ప్రయత్నం ఖచ్చితంగా అని చెప్పి కూడా వెల్లంపల్లి శ్రీనివాస్ ఇచ్చినటువంటి ఫిర్యాదు ఆధారంగా అటెంప్ట్ మర్డర్ కింద 307 కేసు నమోదు చేయడం కూడా జరిగింది. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఒక పక్క సీసీటీవీ ఫుటేజ్తో పాటు మరో పక్కన గత 15 రోజులుగా ఏదైతే నిన్న షెడ్యూల్ ఇటు రావడానికి ముందు నుంచే కూడా అసలు ఏ రకంగా ఇక్కడ ఇతర అగంతకులు ఎవరైనా వచ్చి ఇక్కడ నిఘా వేశారా, లేకపోతే ఖచ్చితంగా ఇది కుట్రా కోణం ఏమైనా ఉందా, బయట వ్యక్తులు ఎవరైనా వచ్చి ఇక్కడ దాడికి చేసేటటువంటి ప్రయత్నం చేశారా అనే కోణంలో కూడా అనుమానితులపైన నిఘా పెట్టారు. దాంతోపాటు వాళ్ళు కాల్ డేటా డంప్ మొత్తాన్ని కూడా సేకరించి ఫిల్టర్ చేసేటటువంటి పనిలో పడ్డారు. మరో పక్కన మొత్తం అనుమానితులను కూడా తీసుకువెళ్లి స్టేషన్లో విచారించేటటువంటి పరిస్థితి ఓవరాల్గా కనిపిస్తుంది. సో ఇక్కడ దాడి చేసినటువంటి ప్రదేశంలో ఎవరు దాడి చేశారనే దానికి సంబంధించి వాళ్ళని గుర్తించే పనిలో పోలీసులు పడ్డారంటూ అని కూడా మనం చెప్పొచ్చు. థ్యాంక్ యూ క్రాంతి, థ్యాంక్స్.